చిలుకులూరుపేటలో నిర్వహించిన ప్రజాగళం భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో వైసీపీకి ఓటమి భయం పుట్టుకుందని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్ అగచట్లపురం కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్ సిక్స్ కరపత్రాలు ఇంటింటికి తిరిగి పంపిణీ చేసి టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రి కాకానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరాచక వైసీపీ పాలనకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచూరు మస్తాన్ బాబు, మల్లికార్జున్ నాయుడు, బోగోలు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్పుల కింద పనిచేసినారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్, వాట్ నాట్, ఎవరీ డిపార్ట్మెంట్. ఈరోజు అది కుదరదు. ఇక్కడ తిరుపతి పార్లమెంట్లో పార్లమెంట్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు అలయన్స్లో, ప్లస్ మేము ఇక్కడ అసెంబ్లీలో పోటీ చేస్తున్నాం. కలిసి మీ మీద మీరు ఇప్పుడు దాకా ఎంత దోపిడీలు చేశారో అన్నీ కక్కిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తిలా. ఇప్పటికైనా జాగ్రత్తగా ప్రవర్తించండి. డ్యూటీ ప్రకారం, మీకున్న రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తే అది విని ఉద్యోగాలు పోగొట్టుకోబోకండి. అది నేను చెప్తాను. డైరెక్ట్గా దోచుకునేది, దాచుకునేది అడ్డు ఆపు లేకుండా పోయింది. ఇక్కడ ఇరువురు ఇసుక రీచ్ నుంచి, వరదాపురం క్వార్జ్ దగ్గర నుంచి, ఇక్కడ మొగళ్ళూరు క్వార్జ్ దగ్గర నుంచి, మరుపూరు క్వార్జ్ దగ్గర నుంచి ఊకుముక్కోణాలు కాకుండానే ఇక్కడే అసలు అంచనాలకు మించి వస్తూ ఉంది. వరదాపురం 450 కోట్లు, మొగళ్ళూరు 450 కోట్లు, మరుపూరు 450 కోట్లు, ఇరువురు ఇసుక రీచ్ 5 సంవత్సరాలు, అది 200-300, 500 ఇంచుమించు ఒక్క పొదలకూరు మండలంలోనే 8,000 కోట్లు దోపిడీ. ఇంత బరి తెగించి, ఇంత బరి తెగించి నువ్వు దోచుకుంటున్నావు. ఎవరికన్నా పేదోడికి, అమ్మా పేదోడికి పుచ్చం పెట్టావా? నీ చేతికుండా ఎప్పుడన్నా సాయం చేసావా? మీ నాయన పేరుతో ఒక స్కూల్, లేదా మీ తాత పేరుతో ఒక హై స్కూల్, కాలేజీకి ఏదైనా చేసావా? ఏంది దోపిడీ? అదేమంటే నేను స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చేశాను. అందరు ఎమ్మెల్యేల కంటే 200, అందరు ఏ ఎమ్మెల్యే చేయని దోపిడీ నువ్వు చేసావు. అడ్డు ఆపు లేకుండా పోయింది నీ దోపిడీకి. ఏది మందినది వాటర్ ప్లాంట్ 4,59,00,000, ప్రభుత్వ ఆసుపత్రి 3,80,00,000, ఐటీఐ కళాశాల 3,38,00,000, పొదలకూరు చిట్టేపల్లి రోడ్డు 1,37,00,000, SC ST అంగన్వాడీ కేంద్రాలు 26,00,000, కేంద్ర విద్యాభవన నిర్మాణం 10,00,000, శ్మశానముల అభివృద్ధి 10,00,000, DNR ZPI స్కూల్ 33,00,000, ఉప ఖజానా కార్యాలయ భవనం, ఇవన్నీ సిమెంట్ రోడ్లు 2,89,00,000, ఒక్క సిమెంట్ రోడ్లు 2,89,00,000, అన్నీ కలిపి 20,20,00,000 వచ్చింది ఒక పొదలకూరు పంచాయతీ. నేను ఓడిపీ చేశా, నువ్వు గెలిచి ఏం పీకేవు? ఆక్రాన్ని చూస్తే సవిటి కాలంలోకి ఇంత ఇంతలా పొలకలు వేసుకున్నాడు. ఆ సవిటి కాలంలో నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. అది పరిస్థితి. జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీ చేస్తానన్నాడు, డిగ్రీ కాలేజ్ చేస్తానన్నాడు, చేయలే. 8,00,000 నేను ఇచ్చా, ఇక్కడ దర్గాకి 2,00,000 ఇచ్చా. ఇటువంటి ఎన్నో చేశాము. ఇప్పుడు ఆయన చేసింది ఏంటంటే మొత్తం ఎక్కడెక్కడ గ్రావెల్, క్వార్జ్, ఐ మీన్ సాయిల్స్, ఆర్డినరీ సాయిల్స్, యాష్, టోల్గేట్ 8,000 కోట్లు ఆయన సంపాదించింది. అందుకే నేను ఇందాక ఒకటి చెప్పా, అట్లీస్ట్ 70,000 ఇళ్ళకి 2,00,000 కదా చెప్పింది, 2,00,000, 90,000 చిల్లర ఇల్లు ఉండే సరేపల్లో. సరే అబో మిడిల్ క్లాస్ వాళ్ళని ఆపేసిన 70,000 చిల్లర ఇళ్ళకి 2,00,000 ఇస్తే 1,400 కోట్లు
మీ తాత సొత్తు కాదది, ప్రజల సొత్తు. రెండోసారి ఒక్క ఛాన్స్ అని గెలిపించుకొని ఈరోజు దోచుకున్న డబ్బులో ఆఫ్టర్ ఆల్ లెస్ దాన్ 50%. ఇప్పుడు లెక్కలేస్తుంటే కళ్ళు బయలు గమ్మికిపోతున్నాయి. లెస్ దాన్ 50%, 1400 కోట్లు ఇవ్వయా? వాళ్ళకి ఏదో ఉపయోగపడద్ది, పిల్లల పెళ్ళిళ్ళకి, తెచ్చుకున్న అప్పులు కట్టేదానికి, బిడ్డల చదువులకి ఉపయోగపడద్ది. ఈ మాదిరిగా మేము చేయలే. ఇప్పుడు పో అల్లీపురం, 2.5 ఎకరా హై స్కూల్, 1.5 ఎకరా హాస్పిటల్, 9 లక్షల గార్డెన్స్ పో, 1 ఎకరా హై స్కూల్, అల్లీపురం ఊర్లోకి పో, అంగన్వాడి బిల్డింగ్ సైటు. ఎంత వరకు ఉంటే అంతవరకు సాయం చేసామయ్యా. మీ మాదిరిగా దోచుకోలే. జగన్మోహన్ రెడ్డి కూడా, ఆయనకి నిన్న సభ, 3 అటు మోడీ గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సభ దద్దరిల్లిపోయింది. దాంతో వీళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగిస్తున్నాయి. నిన్నటి నుంచి కోడ్ మొదలైంది. పొదలకూరు ఆఫీసర్స్కి తెలియజేస్తుందా, మీరందరూ సస్పెండ్ అవుతారు. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. 2 ఫిబ్రవరి 2వ తేదీ కంప్లైంట్ ఇస్తే మనిషి కదల్లా. ఈరోజు మైనింగ్ వాళ్ళు వచ్చి తిరుగుతున్నారు.